నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు 15th of July. నేను డాక్టర్ నవీన్, సురక్ష హాస్పిటల్ మదన్పల్లి. లాస్ట్ వీక్ ఒక 7 to 8 కరోనా పాజిటివ్ పేషెంట్స్తో ఎక్స్పోజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి చాలా సీరియస్ స్టేజ్లో తిరుపతి పంపించాం. దాంట్లో 3-4 దాకా ఆల్రెడీ ఎక్స్పైర్ అయినా. ఆదివారం నుంచి నాకు కొద్దిగా ఫీవర్ వస్తే ఒళ్ళు నొప్పులు, సుస్తు, నీరసంగా ఉండ, జలుబు కానీ దగ్గు కానీ ఏమీ లేదు. స్టిల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మండే నుంచి ఓపీ క్లోజ్ చేసి మండే వెళ్ళి నేను కోవిడ్ టెస్టింగ్ చేసుకున్నా. ట్యూస్డే మార్నింగ్ అంటే నిన్న కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇచ్చేటప్పటికీ నాకు ఎటువంటి లక్షణాలు లేవు, నా ఫీవర్ తగ్గిపోయింది, ఆకలి నార్మల్గా ఉంది, అసలు దగ్గు కానీ జలుబు కానీ ఆయాసం కానీ ఎటువంటి లక్షణాలు లేవు. సో నేను ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాను. మా ఇంట్లో నాతో పాటు మా వైఫ్, నా ఇద్దరు పిల్లలు, మా మదర్, ఫాదర్ అందరూ ఉంటున్నారు. ఎవరికీ ఎటువంటి లక్షణాలు లేవు, అందరూ నార్మల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. సో ఓన్లీ హోమ్ ఐసోలేషన్లో ఇది నా ఐసోలేషన్ రూమ్. సో ఇది గెస్ట్ రూమ్. సో ఈ రూమ్ దాటి వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండడం, దాంతోపాటు మనకంటూ ఒక సపరేట్ బాత్రూమ్, ఆ బాత్రూంలో ఇంకెవ్వరు వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఒక 7 డేస్ పాటు క్రమశిక్షణతో హోమ్ ఐసోలేషన్ అయితే మన నుంచి ఇంకొకరికి జబ్బు సోకనీయకుండా చూసిన వాళ్ళం అవుతాం. సో హాస్పిటల్లో ఇప్పుడైతే హాస్పిటల్ క్లోజ్ చేస్తున్నారు, మేబీ ఇంకొక 2 వీక్స్ వరకు ఈ రెడ్ జోన్ అది ఓపెన్ చేయమంటున్నారు. సో ఇది మానిటరింగ్ చార్ట్. దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోమ్ ఐసోలేషన్, కరోనా అంటే ఏమి, చాలామందికి చాలా భయాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో భయపడాల్సిందే, కానీ అన్నింటికి భయపడకూడదు. సో నెక్స్ట్ నేను మీకు ఓన్లీ కరోనా కేర్ లక్షణాలు, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి లక్షణాలు ఎలా ఉంటాయనేది నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఎవరికి సీరియస్ అవుతుంది, ఎవరికి సీరియస్ కాదు అనేది మనం ఇంట్లో కూర్చొని ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా 2 థర్మోమీటర్, పల్స్ ఆక్సిమీటర్. ఈ 2 గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ సేఫ్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ ఎనీ సింప్టమ్స్, ఎటువంటి లక్షణాలు లేవు. అంటే కోవిడ్ వచ్చేదానికి ముందు ఎంత యాక్టివ్గా ఉన్నానో ఇప్పుడు అంతే యాక్టివ్గా ఉన్నాను. నా ఆక్సిజన్ లెవెల్స్ కానీ, నా బ్లడ్ ప్రెషర్స్, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. నా అపెటైట్ బాగుంది, ఫుడ్ మామూలుగా తీసుకుంటున్నాను, ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఒక 30 రూపాయల మాత్రలు మాత్రమే వాడినాను, అంతకంటే ఎక్కువ ఏం వాడలేదు. సో కాస్ట్లీ మెడికేషన్స్ అవి ఇవి అవన్నీ భయం వల్ల తీసుకునే మందులు అంతే, నిజానికి అవన్నీ ఏం అవసరం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా హాస్పిటల్ పైన ఉన్న హౌస్లోనే ఉన్నాం. ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు. వాళ్ళందరికీ రేపో ఎల్లుండో టెస్టింగ్ చేస్తారు. థ్యాంక్ యూ.